రైతు దినోత్సవం జరిపే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని టీడీపీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బుద్దా నాగజగదీశ్వరరావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతు అద్వాన దినోత్సవం నినాదంతో చెరుకు రైతు సమస్యలను తెలియజేస్తూ చెరుకు తోట వద్ద తెలుగుదేశం నాయకులు నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం మేలు చేశారు? రైతుల తరగా పొలాలకు నీరుకి కూడా మ్యాటర్లు బిగించారు. అలాగే విశాఖ జిల్లాలో సుజల సవంతి కార్యక్రమాన్ని పక్కన తోసి ఏదో విశాఖ జిల్లా మీద ప్రేమ పెరిగిపోయినట్టు ఇక్కడ ఏదో అభివృద్ధి చేస్తాం, రాష్ట్రాన్ని తీసుకొచ్చి విశాఖపట్నంలోనే పెట్టేస్తాను అంటున్న ఈ ముఖ్యమంత్రి గారు కనీసం సుజల సవంతికి ఒక ఇటుకుపేట కూడా పేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతులకు అన్యాయమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయికి 90% రైతుల కోసం ఎన్నో సబ్సిడీలు ఇవ్వనివ్వండి ఇవన్నీ ఇస్తే ఈయన ఈరోజు రూపాయికి పావలా కూడా ఇవ్వలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈవేళ వైసీపీ ప్రభుత్వం ఉంది. వీళ్ళదంతా కూడా ఈ సాక్షి పేపర్లు, ఈ పత్రికలకి, ఫోటోలకి పోజులు ఇవ్వాలని తప్ప రైతులకు ఒరిగిందేలేదు. ఈ సందర్భంగా మేము ఈరోజు ఈ రైతు దినోత్సవం కాదు, ఇది రైతు వ్యతిరేక దగాకోరు ప్రభుత్వ దినోత్సవం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటిస్తున్నాం. రైతులకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. అన్ని రకాలకు కూడా ఈరోజు కేంద్రం ఇచ్చి సబ్సిడీ తప్ప రైతుల కోసం రాష్ట్రం నుంచి ఇచ్చింది ఏం లేదు. 13,500 అన్నారు, 1,000 కలిపి 7,500 అన్నారు. అన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసిన దగా విధానాలే. రైతులు ఈరోజు రోడ్డు మీద పడి అహో రామచంద్ర అని చెప్పి రోడ్డు మీద పడి రైతులు ఇది లేకపోతుంటే వాళ్ళకున్న చిన్న చిన్న ఇల్లులకు కూడా పన్నులు పెంచి దౌర్జన్యంగా రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాదు కౌలు రైతులకి కూడా ఈ రోజుకి న్యాయం జరగలేదు. ప్రకటనలో మాత్రం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎంతో న్యాయం చేస్తారని చెప్పి ప్రగల్గాలు పడిన ఈ ప్రభుత్వం కౌలు రైతులను కూడా మెడబట్టుకుని వచ్చేసే దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతులు అందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఉంది. ముందు స్టార్టింగ్ ఉద్యమం రైతులతో స్టార్ట్ అవుతుంది. రైతులు కడుపు మండి ఉన్నారు. రోడ్డు మీద పడే రోజులు త్వరలో వస్తాయి. ఈ దగాకోరు ప్రభుత్వం ఈరోజు చేస్తున్నది రైతు దినోత్సవం కాదు, రైతు దగాకోరు దినోత్సవం అని చెప్పి తెలియపరుస్తున్నాం. దగ్గర నుంచి పాసుపత్రికల తాలూకా జెరాక్స్లు తీసి ఆయన పూర్తిగా మేటర్ అంతా రాసి ఆయన సంతకాలు పెట్టాలంటే ఎవరు బెటర్ కదా? ఇది పేరు రైతు, కౌలు రైతు. 95% కౌలు రైతులు ఉన్నారు మొత్తం అనకాపల్లి నియోజకవర్గం అంతాన. కానీ రైతులు మాత్రం ఎవడు కూడా ఈ రోజుకి వచ్చిన న్యాయం చేయకూడలేదు. ఇది మామూలు ఎట్టుకొని పోవడం కానీ, దాని కాలాలు దావడం కానీ, ఇది రైతుకి నష్టం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు కాదు ఏ రోజు కాదు చూస్తారు. పేరు మాత్రం రైతు అనుభవించడం అది అది బుంగాలోని మనం ఏమని అడుగుతాం? మనం ఈ పాస్ పుస్తకాలు ఇవ్వండి, మీరు సంతకాలు పెట్టండి, అంత పెడతాడా? పెట్టడు కదా. ఇప్పుడు మామూలుగా మన శుకరపేటలో తీర్థం రాస్తున్నాం, దానికి ఎవరో పీల్ మీద ఉన్నారు. అలాగే మన ఇప్పుడు మున్సిపల్ ఉన్నాడు కదా, మున్సిపల్ ద్వారా ఒక 5 పెట్టి ఎక్కడెక్కడ ఏ రైతులు ఉన్నాడు, దానికి ఏ కౌడ్ రైతు ఎక్కడ ఉన్నాడు, ఆ భూమి చేసి కూడా ఎవడు నష్టపోయేవాడు ఎవడు అని మామూలు చూపించే